ఏ ఫ్రెండ్స్, ఓం వారాహి దేవి నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో 2023లో ఆగస్టు నెల మంగళవారం పౌర్ణమి తిథితో ప్రారంభమవుతుంది. అయితే నెల ప్రారంభమయ్యే ఈ రోజున ఈ ఒక్క పండు తినండి చాలు, లక్ష పూజలు చేసిన ఫలితం వస్తుంది. నెలంతా వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది, ధనానికి లోటు రాదు, ఎలాంటి కష్టాలు రావు. అలా అంతేకాదు, నెల ప్రారంభమయ్యే రోజున ఆగస్టు 1న ఈ పండును తినడం వల్ల నెలంతా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం సాధిస్తారు, ఇంట్లో కష్టాలు రాకుండా ఉంటాయి. ఆగస్టు 1న ఈ పండు తినడం వల్ల లక్ష్మీదేవి నెలంతా మీతో పాటే ఉంటుంది, నెలంతా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది, లక్షలు కాదు కోట్ల రూపాయల సంపదలతో మీ ఇంట్లోకి వస్తుంది. ఇంకా నెల ప్రారంభమయ్యే రోజున ఆగస్టు 1న ఇంకా కొన్ని పరిహారాలు చేసుకుంటే నెలంతా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే చాలామంది పండితులు 1వ తేదీన ఏదో ఒక పరిహారం చేసుకోమని చెబుతూ ఉంటారు. ఆగస్టు నెల మంగళవారం పౌర్ణమి తిథితో ప్రారంభం అవుతుంది. పౌర్ణమి తిథితో నెల ప్రారంభం అవటం చాలా మంచిది. ఈ నెల పౌర్ణమి తిథితో ప్రారంభం అవుతుంది కనుక అన్ని శుభాలే జరుగుతాయి, యాక్సిడెంట్లు ప్రమాదాలు ఏవీ జరగవు, ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది. ఈ నెలంతా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో అంతా బాగుంటుంది. కానీ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలా గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోండి, అంతేకాని ఇంకా గొడవలు ఇంకా పెద్దది చేసుకోవద్దు. ఇంట్లో పిల్లలు ఉల్లాసంగా ఉంటారు, ఇంకా ఈ నెలలో ఎక్కువగా సమస్యలు రావు, ధనం కూడా సరిపడా వస్తుంది, తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటారు, వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది. ఈ నెల ప్రారంభమయ్యే రోజున ఆగస్టు 1న పౌర్ణమి రోజు ఈ ఒక్క పండును తింటే మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి, నిరంతరం కలిసి వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. మరి ఇంతకీ ఆగస్టు 1న ఏ పండు తినాలని ఒక విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు పౌర్ణమి చంద్రుడు లో కుందేరు ఆకారంలో మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చ ఎలా వచ్చిందో తెలిపే కథను విందాము. పౌర్ణమి నాటి రాత్రి పూర్ణ చంద్రుని కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది, కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది. చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒకప్పుడు అంటే చాలా ఏళ్ల క్రితం చందమామ తెల్లగా వెండి పళ్ళెంలాగా ఉండేవాడు. ఆ కాలంలో ఇంకా ఒక అరణ్యంలో ఒక కుందేలు, ఒక కోతి, ఒక నక్క, ఒక పిల్లి సఖ్యంగా ఉంటూ ఉండేవి. కుందేలు తన ముగ్గురు మిత్రులకు ఉత్తమ మానవ ధర్మాలు చెబుతూ అశుత్వం నుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది. మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేవే, కానీ కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయాయి. ఎందుచేతనంటే కోతి చపల చిత్తం కలది, నక్క చిత్తులమారుది, పిల్ల దొంగ విద్దు కలది. కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో చేసిన బుద్ధులు మారేవి కావు. ఇలా ఉండగా ఒకసారి పౌర్ణమి వచ్చింది. ఆ రోజు ఉదయం తన స్నేహితులతో, అన్నలారా ఈరోజు పౌర్ణమి, ఉపవాసం, పగలల్లా ఉపవాసం ఉండి పొద్దుగూకనే అరిత్రులకు ఆహారం పెట్టి తర్వాత చంద్రదర్శనం చేసుకొని మనము భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది, నేను అలాగే చేయబోతున్నాను, మీరు కూడా అదే విధానంగా చేస్తారని కోరిక కోరింది. కుందేలు మాటలు విని కోతి, నక్క, పిల్లి తల్లి లూపి తానలాగా ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలా ఒక దారిన బయలుదేరాయి. ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచే కోతికి ఎక్కలేని ఆకలి వేస్తున్నట్టుగా తోచసాగింది. అమ్మో, రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలికి తట్టుకోగలనా, బతుకుంటే వచ్చే సంవత్సరం పౌర్ణమికి ఉపవాసం ఉండొచ్చు అని నిశ్చయించుకొని కోతి పళ్ళ చెట్ల కోసం వెతకడం ప్రారంభించింది. నక్క ఉపవాసం చేయడానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్ళింది. కడుపు ఎంత మారుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టకూడదని అనుకుంది. కానీ కొంత దూరం వెళ్ళాక ఒక పొదల్లో సగం తిన్న శరీరం కనిపించింది జింకది. ఏ పులో దాన్ని చంపి కొంచెం తిని అక్కడ దాచి ఉంటుంది. తాను ఉపవాసం కారణంగా దానిని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తమకు ఆహారం దొరుకుతుందో లేదో అని, అందుచేత ఆ నక్క ఉపవాసం ఆలోచన కట్టిపెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది. పిల్లి సాయంకాలం దాకా పడుకొని నిద్రపోదామని ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది. ఆ చెట్టు కొమ్మలలో దానికొక పక్షి గూడు, పిల్లలు కనిపించాయి. పిల్లి ఉపవాసం సంగతే మర్చిపోయి పక్షి పిల్లల్ని కాస్త భిక్షించేసింది.
ఇంకా నలుగురు మిత్రుల కుందేలు మాత్రమే సాయంత్రం దాకా కటిక ఉపవాసం చేసింది. సూర్యాస్తమయం, చంద్రోదయం రెండూ కాబోతున్నాయి. కుందేలకు ఒక విచారం పట్టుకుంది. అదేమిటంటే అదితి అభ్యాగతి ఎవ్వరూ కనిపించలేరు. ఒంటరిగా భోజనం చేసే దానికన్నా అతిథులకు పెట్టి తినడం ఎక్కువ పుణ్యం అని అందుచేత కుందేలు అందుకోసం ఎదురుచూడసాగింది. అతిథుల కోసం కుందేలు నిష్ఠకు కనబడుతున్న చందమామ మానవ రూపం ధరించి ఆ సమయంలో కుందేలను పరీక్షించడానికి వచ్చాడు. పొద్దున్నుండి ఉపవాసం ఉన్నాను. అరణ్యంలో ఇంత భోజనం పెట్టే వాళ్ళు లేరు. నాకు కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా అని చందమామను కుందేలును అడిగాడు చందమామ. నాకు కావలసిన ఆకులు అలములు, కానీ నీకు కావలసిన తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది? అందుచేత నన్ను చంపి తిని నేను నీ ఆకలి తీర్చుకో అంది. నాకు ముక్తిని ప్రసాదించు అన్నది కుందేలు. ఈ పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయగలన నేను నిన్ను ఎట్లా చంపను అని అడిగాడు చందమామ. దానికి కుందేలు, అయ్యా దానికి విచారించవద్దు. మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చేయండి, అందులో నేను ఆహుతి అవుతాను. ఆ తర్వాత మీరు నన్ను హాయిగా భుజించండి అన్నది. మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు. కుందేలు ఒక్కసారి భగవంతుని తలుసుకొని ఆ మంటలోకి దునికింది. కానీ చిత్తం ఆ మంటను ఇంకా కుందేలుకు సాకనే లేదు. నన్ను ఈ మంటలు దహించకుండా ఉన్నాయి, నేను ఏం చేసేది, మీ ఆకలి ఎట్లా తీర్చేది అని చెప్పి కుందేలు శోకించింది. మరుక్షణమే మంటలు మాయమయ్యాయి. చందమామ దేవీవ్యమానంగా తన నిజస్వరూపాన్ని ప్రత్యక్షమై కుందేలును ఎత్తుకొని, నీ జన్మ ధన్యమైనది, నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటానురా, పోదాం అని చెప్పేసి అన్నాడు. ఆనాటి నుంచి కుందేలు చందమామ వెంటనే ఉంటుంది. అలా చందమామ మధ్యలో కుందేలు ఆకారంలో మచ్చ వచ్చింది. ఇక వీడియోలోకి వస్తే, పౌర్ణమి తిథితో ప్రారంభమవుతున్న ఈ ఆగస్టు నెల అందరికీ కూడా కలిసి రావాలి అంటే నెల ప్రారంభమయ్యే రోజున ఈ పండును తినమని పండితులు అంటున్నారు. ఈరోజు ముఖ్యంగా కుటుంబం అంతా కూడా అమ్మవారి ఆలయానికి లేదా శివాలయానికి లేదా విష్ణు ఆలయానికి, ఇలా మీకు దగ్గరలో ఉన్న ఏ ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళండి. అలా వెళ్ళటం వల్ల నెలంతా కూడా మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం మేరుకుంటుంది. ఇక పౌర్ణమితో కలిసి వచ్చిన ఆగస్టున ఒకటిన మీరు ఏం చేసినా చేయకపోయినా ఇంట్లో అమ్మవారి ఫోటో ముందు, అంటే లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు కానీ, ఇంకా దుర్గాదేవి ఫోటో ముందు కానీ, లలితాదేవి ఫోటో ముందు కానీ, ఏ అమ్మవారి ఫోటోను ఉందైనా సరే దానిమ్మ పండును లేదా నారింజ పండును ఉంచి శక్తి కొలిది పూజించి దీపాన్ని వెలిగించండి. మీకు తోచిన విధానంగా పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత మీరు పెట్టిన దానిమ్మ పండును లేదా నారింజ పండును ప్రసాదంగా స్వీకరించి మీ కుటుంబం అంతా కూడా హ్యాపీగా తినాలి. ఈ ఆగస్టు ఒకటిన ఎవరైతే ఈ పండును తింటారో వారి ఒంటిలోని దరిద్రం అంతా కూడా పోతుంది, నెలంతా కూడా కలిసి వస్తుంది. ఈరోజు ఈ పండు తిన్నవారికి నెలంతా కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. చేసే అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. ఒంట్లో ఉన్న అన్ని రకాల చెడు శక్తులు పోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంకా ఆగస్టు ఒకటిన అందరూ కూడా ఈ పండును తిని నిరాకరణ ధనధాన్యాలకు లోటు లేకుండా హ్యాపీగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం వారాహి దేవియే నమః. అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం వారాహి దేవియే నమః.